హలో, అందరికీ నమస్కారం. లలితాస్ కిచెన్ టిప్స్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా ట్రెడిషనల్ రెసిపీ అండి. ఈ రెసిపీ నాకు తెలిసి ఇప్పుడు ఎక్కువగా ఎవరు చేయట్లేదు. కాకపోతే మనకి ఇది చాలా ట్రెడిషనల్, ఇది మనకి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ రెసిపీని వచ్చేసి తెలంగాణలో సర్వపిండి అని, ఇంకా ఆంధ్రాలో తపాల చెక్క అని, రాయలసీమలో తపాలెన్స్ తపాలంటూ అని ఇలా పిలుస్తూ రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారండి. ఎవరు ఎలా పిలిచినా కానీ మన తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా చాలా ఇష్టమైన రెసిపీ ఇది. కాకపోతే ఇప్పుడు మాత్రం కనుమరుగైపోతుందండి, ఎవరు ఎక్కువగా చేయట్లేదు. కానీ మనం ఇలాంటి రెసిపీస్ చేస్తూ ఉంటేనే మన పిల్లలు కూడా ఇవి మర్చిపోకుండా ఉంటారు. ఇప్పుడు ఈ ట్రెడిషనల్ రెసిపీ అనేది, దీని తయారీ విధానము ఒకసారి చూద్దాము. దీనికోసం ముందుగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర ఇలా తీసుకున్నా అండి. నేను 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి మొత్తం కూడా మిక్సీ జార్లో వేసేద్దాము. 2 పచ్చిమిర్చి, 1 లేదా 2 ఉల్లిపాయలు కట్ చేసుకోవచ్చు అండి. ఉల్లిపాయలు ఎక్కువ వేస్తేనే ఇది టేస్ట్ ఎక్కువ వస్తుంది. కొంచెం కొత్తిమీర, ఇది ఆప్షనల్ అండి. ఇవి మొత్తం కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకుందాము. మరి ఫైన్ పేస్ట్లా కాకుండా కొంచెం కోర్స్గా, అంటే కచ్చా పచ్చాగా పట్టుకోవాలి. ఇవి రోలు ఉంటే కనుక రోట్లో వేసి దంచుకుంటే కచ్చా పచ్చగా ఇంకా చాలా బాగుంటాయి. ఈ పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని 1 కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ కచ్చా పచ్చ పట్టుకున్న పేస్ట్ని వేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ బియ్యం పిండిలో. ఆ తర్వాత 1 అవర్ ముందు నానబెట్టుకున్న శనగపప్పు అండి, ఇది 1 స్పూన్ తీసుకున్నాను. ఆ తర్వాత నువ్వులు 1 హాఫ్ స్పూన్ వేసేసుకోవచ్చు. తెల్ల నువ్వులు తీసుకున్నాను నేను, 1 హాఫ్ స్పూన్ వేశాను. ఆ తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేద్దామండి. జీలకర్ర కూడా ఆప్షనల్, ఇది ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. 1 పావు స్పూన్ వేశాను. తర్వాత ఉప్పు కారము మన రుచికి తగ్గట్లుగా వేసుకోవచ్చు అండి. నేనైతే అది ఇది 1/2 స్పూన్ వేసేసాను. ఆ తర్వాత కరివేపాకు రెబ్బలు కూడా 2 ఇలా దూసి వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవి మొత్తం కూడా ఇవి వేడి నీళ్ళు వేడి చేసుకోవాలి. నీళ్ళు వేడి చేసుకొని వేడి నీళ్ళతో కలుపుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. వేడి నీళ్ళు వేసేసుకొని ఈ పిండి మొత్తం కూడా ఈ విధంగా కలుపుకుందాము. అది చూసి వేసుకోవాలండి. మనకి పిండి వచ్చేసి చపాతీ పిండి కన్సిస్టెన్సీలో వస్తే మనకి ఇది చాలా బాగుంటుంది చేసుకోవడానికి. ఇంకొంచెం మరీ అంత గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా అయినా కలుపుకోవచ్చు. చూసి కలుపుకోవాలండి. మనకి ఇది చేతితో నొక్కుతాం కాబట్టి కరెక్ట్గా రావాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని దానికి ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకోవాలి. నేను నెయ్యి అప్లై చేస్తున్నా, ఆయిల్ అయినా అప్లై చేయొచ్చు. ఆ తర్వాత పిండి ముద్ద తీసుకోవాలి, పెద్దది తీసుకొని మన చేతికి ఆయిల్ అయినా నెయ్యి అయినా కొంచెం రాసుకుంటూ దీన్ని ఒత్తుకోవాలండి. వేళ్ళతో మాత్రమే ఒత్తాలి దీన్ని. ఫస్ట్ స్టవ్ మీద పెట్టొద్దు, ఈ విధంగా పక్కనే ఉంచుకొని వేళ్ళతో ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న కడాయికి మొత్తం కూడా ఇది కొంచెం వెడల్పుగా, మనకి ఎంత వస్తే అంత వెడల్పుగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. మనకి కడాయి ప్లేస్లో ఏదైనా ఇంకా పెద్ద మందంగా ఉండే ఏదైనా గిన్నె అయినా తీసుకోవచ్చు, పర్లేదు. మనకు కాస్త మందంగా ఉండాలి, మరీ పలుచగా ఉంటే ఇది మాడిపోతుంది. ఈ విధంగా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి. మనం ఇలా వేలుతో మొత్తం రంధ్రాలు అనేది చేసుకోవాలి. ఈ రంధ్రాలు ఎందుకు చేసుకోవాలంటే మన పిండి పగిలిపోతుందండి, లేకపోతే ఈ రంధ్రాలు ఉంటే మనకి చక్కగా వస్తుంది. ఇలా మొత్తం కూడా హోల్స్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించేసి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత 5 to 7 మినిట్స్ ఉంచిన తర్వాత మనము దీన్ని ఓపెన్ చేసి చూస్తే మనకి సర్వపిండి అనేది రెడీ అయిపోయి ఉంటుందండి. మరీ ఎక్కువసేపు ఉంచినా కానీ ఇది మాడిపోతుంది. కరెక్ట్గా ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనం తీసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసుకుందాము. చూడండి, నేను ప్లేట్లో పెట్టేశాను. చూడడానికి కలర్ఫుల్గా ఇంకా చాలా బాగుంది కదా. ఈ సర్వపిండి అనేది మనము ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడు తిన్నా కానీ, లేదా ఇంకా దేంట్లోనైనా కానీ ఉలవచారు, ఇంకా ఏమన్నా చారులు, లేకపోతే ఇంకా
చట్నీ స్వీట్లో తిన్నా కానీ చాలా బాగుంటుందండి. లేదా మనం పచ్చిమిర్చి కారము అవి యాడ్ చేసాం కాబట్టి ఊరికనే తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సర్వపిండి ఇంకా తపాలా చెక్క తపాలెంట్ ఈ రెసిపీని మీరందరూ కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఇంకొక విషయం అండి, మీలో ఎంతమందికి ఈ రెసిపీ అనేది తెలుసు అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. మరిన్ని ఇలాంటి సాంప్రదాయమైన వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఏ నైస్ డే. బై బై.